ఇప్పుడు నిఖిల్ అనే అబ్బాయి ఉన్నాడు, వాడు వయసులో చిన్నవాడే పిల్లోడు, సినిమా యాక్టర్, హీరో. హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి అన్ని సేవలు చేశాడు, డాక్టర్స్కి వాళ్ళకి. ఈ మధ్య రాజమౌళి కూడా కొత్త ట్రెండ్ ఒకటి సృష్టించుకుంటున్నాడు, అయ్యగారు పాపం. నేను అందరూ వెళ్ళే రూట్ వెళ్ళను, నేను డాక్టర్లకి చేస్తాననేసి ఓకే. ఎవడు డబ్బా ఆడు కొట్టుకుంటున్నాడు, కొట్టండి రా బాబు, ఇంకా వీలుంటే నాకు కూడా ఒక రెండు కర్రలు ఇవ్వండి, కొడతా ఉంటాను డబ్బాలు. నిఖిల్ చేసిన పని మిగతా హీరోలు ఎందుకు చేయలేదని నేను అన్ను. ఆ అబ్బాయికి వచ్చిన ఆలోచన బాగానే ఉంది. నెక్స్ట్, ప్రతి హీరో, అరే మీ హృదయాల్లో అది చెప్తున్నాను రా, మీరు టాయిలెట్ ఉచ్చపోసే చోట కూడా మీరు ఏం ఆలోచిస్తున్నారో చెప్తా నేను. ఎందుకో తెలుసా? ప్రభాస్ ఎంత పంపాడు? 4 కోట్ల, 50 లక్షల. రే వీడు ఇంటర్నేషనల్ ఫిగర్ అవ్వడానికి ఇంకా కొంచెం ఛాయిస్ ఉంది కనుక 4 కోట్లు ఇచ్చాడు, మనం ఎందుకు ఇవ్వాలరా? ఆడి దంకాడు నాకనే, నేను 1 కోటి రూపాయలు ఇస్తా. అంటే నీకు కూడా ఇంటర్నేషనల్లో పేరు వస్తా ఉంటే టక్కన 1 కోటిని 10 కోట్లు చేస్తావా? ఇది కాదురా కరోనా వైరస్తో, ఇది కాదు బిజినెస్ చేయాల్సింది. మానవతంతో, మానవతా దృక్పథంతో మీరు ప్రజలకి దగ్గరెళ్ళి ప్రభుత్వం ద్వారా, సార్ నేను ఇంత ఇస్తున్నాను, ఇది ఇలా ప్రజలకు సేవ చేయండి, ఇది దీని ఒక మంచి మార్గం, మంచి మెసేజ్ ఇచ్చే యొక్క విధానాలను పాటించండి. మందేసుకోవడం ఫోన్లో, ఎంత వచ్చింది, ప్రభాస్ ఎంత పంపాడు, పవన్ కళ్యాణ్ ఎంత పంపాడు, నువ్వు ఎంత పంపావు? ఈ బిల్డప్లు కాదు. ఆమెమో రోజా మేడం గారు ఇంట్లో కూర్చొని గుత్తంకాయలు, గోసంకాయలు, ఆ వంకాయలు, ఈ వంకాయలు. చిరంజీవి ఏమంటాడంటే, పప్పు ఉప్పు సమకూర్చండి, జాగ్రత్త పరచండి, మన పూర్వీకులు మనకు యచ్చాలు ఇవన్నీ దాచిపెట్టి అక్కడ ఎంతెంత సమకూర్చి దాన్ని ముడి సరుకుని దాచిపెట్టి మనకు భోజనాలు పెట్టేవాళ్ళని చిరంజీవి చెప్తుంటే, ఆమెమో గుత్తంకాయ, ఈ వంకాయ అనేసి, అసలు ఎమ్మెల్యే కానీ ఏ వంకాయ అమ్మా, నువ్వు ముందెళ్ళి ప్రజలకు ఏం సేవ చేస్తున్నావు? ప్రజలకు అన్నం పెడుతున్నావు? ఇంట్లో చేరుకుని ఏం చేస్తున్నావు? నీ గన్మ్యాన్కి పెడుతున్నావా? ఇది అడిగితే ఇప్పుడు ఆ గన్మ్యాన్ నాకు ఫోన్ చేస్తాడు, రే రే నా కొడక వైసీపీ పార్టీ నుండి చేస్తున్నాను, నీ కథ చూస్తున్నాను, నువ్వేంద్ర నా బొచ్చు చూసేది నువ్వు, ఇది కాదు, నువ్వు గన్మ్యాన్గా ఉన్నా ఇంకొకరుగా ఉన్నా, అమ్మా ముందు ప్రజలు ఆకలి బాధలతో ఉన్నారు, ప్రజలకు ఏం చేయాలి, ఆ నియోజకవర్గంలో తల్లితో సమానం ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పోస్టులో ఉన్నాం, అవి చెయ్యాలి. సో అలాంటివి కాకుండా ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఎమ్మెల్యే పోస్టులో ఉండి ప్రజల దగ్గరికి వెళ్ళు, లేదు ప్రజలకి అందుబాటులో ఉండి భోజనాలు పంపించు, మరి అది చేస్తే మాత్రం నీ కాలు ముక్తాను తల్లి.